ఇక కృష్ణా జిల్లాలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు వెల్లడించారు. వార్షిక నేర సమీక్ష గణాంకాలను ఎస్పీ విడుదల చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలను భాగస్వామ్యం చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు వచ్చాయంటున్న ఎస్పీ రవీంద్రనాథ్ బాబుతో మా ప్రతినిధి సుబ్రహ్మణ్యం ఫేస్ టు ఫేస్. కృష్ణా జిల్లాలో ఉన్న కృష్ణా జిల్లా ఎస్పీ యాన్యువల్ రివ్యూ నిర్వహించారు. దీనికి సంబంధించిన ముఖ్యాంశాలను మీడియాకి వెల్లడించడం కూడా జరిగింది. అయితే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం క్రైమ్ రేటు గణనీయంగా తగ్గిందని చెప్పేసి కూడా ఎస్పీ చెప్తున్నారు. ఆయన మాటలను మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ సంవత్సరం చూసుకుంటే గత సంవత్సరంతో పాటు క్రైమ్ రేటు చాలా గణనీయంగా తగ్గిందని చెప్తున్నారు, దాని వివరాలు కొంచెం. ఓవరాల్గా క్రైమ్ రేట్ తీసుకున్నప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్లో భాగంగా నీర్లీ 10 to 12% దాకా మన క్రైమ్ రిడక్షన్ అయింది. దానిలో ప్రధానంగా చెప్పదలుచుకో బాడీల అఫెన్సెస్ తీసుకున్నామంటే బాడీల అఫెన్స్ అరౌండ్ 20 to 25% తగ్గాయి. అన్నిటికంటే ముందు మా జిల్లాల యొక్క మెయిన్ ఏదైతే తీసుకున్నామో రోడ్ యాక్సిడెంట్స్ రిడక్షన్ చేసినలా భాగంగా తీసుకుంటే నియర్లీ రోడ్ యాక్సిడెంట్స్ పర్సంటేజ్ కూడా మనం నియర్లీ అరౌండ్ 15 to 20% ద్వారా తగ్గాయి. అట్లాగనే క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ కూడా మనం గణనీయంగా తగ్గించగలిగాము. సో వీటన్నిటి మీద ఓవరాల్గా బేస్ చేసుకుంటే క్రైమ్ రేటు చాలా వరకు మనం గణనీయంగా యావరేజ్న 10 to 25% దాకా డిఫరెంట్ హెడ్స్లో మనకు క్రైమ్ తగ్గిందండి. ఇది మొత్తం టోటల్గా స్టేట్ మొత్తం చూసుకుంటే ఉమెన్ మీద అఫెన్సెస్ పెరిగినాయి, అది మన జిల్లాలో ఏ రకంగా ఉంది సార్? క్రైమ్ పర్సంటేజ్ కూడా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అరౌండ్ 12% మనకు రిడక్షన్ జరిగింది. వీలైనంత వరకు మా యొక్క జిల్లా ప్రయారిటీ కాదు, స్టేట్ ప్రయారిటీ, స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రయారిటీ కూడా ఉమెన్ అండ్ చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్స్గా మనం కన్వర్ట్ చేసాము. సో ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినప్పుడు మాకు ఇనిషియల్ స్టేజెస్లోనే చాలా గట్టిగా దాని మీద మనం యాక్షన్ తీసుకోవడము, అలాగనే గ్రామ లెవెల్లో గ్రామ మహిళా పోలీస్ అయితేనేమి, తర్వాత మా మహిళా మిత్ర కమిటీ మెంబర్స్ టైం ప్రతి విలేజ్లోనూ విజిట్ చేయడము, అక్కడ మీ మహిళలకు అగెన్స్ట్గా ఏదన్నా మన చిన్న చిన్న రిపోర్ట్స్ వచ్చినా వెంటనే మనం రెస్పాండ్ కావడం వల్ల వీలైనంతవరకు క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ కూడా మనం తగ్గించగలుగుతున్నాం. మన జిల్లాలో చూసుకుంటే సామాన్య పబ్లిక్ని కూడా డిపార్ట్మెంట్తో మమేకం చేస్తా ముందుకు పోతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని అవార్డ్స్ కూడా రావడం లేదు, మనకి ఈ సంవత్సరం ఏ అవార్డ్స్ వచ్చినాయి, ఎన్ని అవార్డ్స్ వచ్చినాయి? మనం ఈ పబ్లిక్ ఇన్వాల్వ్ చేసిన ప్రోగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్, జిల్లాలో ఒక 3 ఇంపార్టెంట్ ఉన్నాయి. అందులో పరివర్తన కార్యక్రమం, ఈ సారాకి బాయ్ బాయ్ ప్రగతికి జయ అని చెప్పేసి మనం ప్రోగ్రామ్ టేకప్ చేయడం జరిగింది. 30-40 ఇయర్స్ నుంచి కొన్ని విలేజెస్లో సారా పైన ఆధారపడిన ఫ్యామిలీస్ అన్నిటి వాలంటరీగా వాళ్ళని మా మెయిన్ స్ట్రీమ్లో కలుపుకొని వాలంటరీగా వాళ్ళ సారాయికి దూరంగా వెళ్ళేలాగా మనం చేయడంతో ఆ పరివర్తన కార్యక్రమం జిల్లాలో గ్రాండ్ సక్సెస్ అయింది. దానికి నేషనల్ లెవెల్లో మన స్కాచ్ అవార్డు వచ్చింది. అలాగనే రెండో అవార్డు ఉంటే మనం ప్రజలు ఇన్వాల్వ్ చేసి లాండ్ ఆర్డర్ అయితేనేమి క్రైమ్ ప్రివెన్షన్లో భాగంగా గ్రామ రక్షక దళం మనం ఏర్పాటు చేశాము. జిల్లాలో ఉన్న యూత్ను ఒక 10 to 15 మెంబర్స్ని ఒక టీమ్గా ఏర్పాటు చేసి పోలీసులతో అనుసంధానం చేసి ఈ క్రైమ్ ప్రివెన్షన్లో భాగంగా వాళ్ళ యొక్క సహకారంతో ఒక 4-5 ఇంపార్టెంట్ ప్రాపర్టీ అఫెన్స్ కూడా డిటెక్ట్ చేశాము. దానికి నేషనల్ అవార్డు, నేషనల్ గుడ్ గవర్నెన్స్ అవార్డు కూడా మనకు నేషనల్ లెవెల్లో ఒకటి అవడం జరిగింది స్పెషల్. ఓకే, ఈ క్రైమ్ రివ్యూకి సంబంధించి క్రైమ్ రేట్ గణనీయంగా తగ్గిందని చెప్పేసి ఎస్పీ చెప్తున్నారు. అంతేకాకుండా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో సాధ్యమైనంత తక్కువగా ఫ్యామిలీ మెంబర్స్తో చేసుకోమని చెప్పి ఎస్పీ సూచిస్తున్నారు. అంతేకాకుండా ఈ గ్యాంబ్లింగ్ సంబంధించి, కోడిపందాలకు సంబంధించి కూడా చాలా కట్టుదిట్టమైన జరగకుండా ఏర్పాట్లు చేశామని చెప్పేసి కూడా ఎస్పీ చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ ఫణితో సుబ్రహ్మణ్యం మచిలీపట్నం నుంచి.